హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేద ట్రైన్ బ్లాగర్ ఎప్పటిలాగానే మొదటిసారి మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి వీడియో అలాగే మీకు ఎలాంటి కంటెంట్ కావాలో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్తే రీసెంట్గా మనం కొన్ని వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో చాలా ఫ్లడ్స్ అయితే రావడం అయితే జరిగింది ఈ ఫ్లడ్స్లో కారణంగా అయితే రెండు మేజర్ గా అయితే జరగటం అయితే జరిగింది ఏంటంటే ఒకటి వచ్చేసి రాయనపాడు రైల్వే స్టేషన్ మునిగిపోవడం అండ్ రెండు వచ్చేసి మేజర్ మేజర్ విజయవాడ సెక్షన్ లో ఉన్న వరంగల్ మహబాబాద్ లైన్ లోని మన ఇంటి కన్నా రైల్వే స్టేషన్ల మధ్య అయితే ఈ యొక్క ట్రాక్ అయితే వరద దాటికైతే కొట్టుకుపోవడం అయితే జరిగింది అన్నమాట ఈ ట్రాక్ పునరుద్ధి అయితే రైల్వే వారు అయితే చేస్తున్నారు ఐదు వందల సిబ్బంది తోటి ఆఫీసర్లు అందరూ వచ్చేసి మన సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ సికింద్రాబాద్ డివిజన్ కి చెందిన అరుణ్ కుమార్ జైన్ గారు కూడా రావటం అయితే జరిగింది వచ్చి ఇక్కడ పరిశీలించడం అయితే జరిగింది అన్ని విషయాలను పరిశీలించి అయితే తెలియజేశారు ఇక్కడ చాలా వర్క్స్ అయితే జరుగుతున్నాయి త్వరలోనే ఈ రైల్వే ట్రాక్ ని అయితే అందుబాటులోకి తేవడానికి అయితే చూస్తున్నారు ఎందుకంటే ఇది వచ్చేసి ఒక మేజర్ రైల్వే ట్రాక్ ఇది మన చెన్నై సెంట్రల్ న్యూఢిల్లీ మధ్య నడిచి గ్రాండ్ ట్రంక్ రైల్వే లైన్ రైల్వే లైన్ అయితే ఎంత తొందరగా వీధి అయితే అంత తొందరగా అభివృద్ధి అయితే చేస్తున్నారు త్వరలోనే ఈ రైల్వే లైన్ అయితే అందుబాటులోకి వస్తుందని రైల్వే మంత్రి అయిన మన సికింద్రాబాద్ డివిజన్కి సంబంధించిన అరుణ్ కుమార్ జైన్ గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఇంత జరిగినా కూడా దీని గురించి అయితే మన రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారైతే ఏం తెలుపలేకపోవడం గమనకారం అలాగే ఈ యొక్క రైల్వే లైన్కి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అనేది అయితే ఎవరికి తెలియదు అండ్ ఈ రైల్వే లైన్ ఇలా కావడానికి వచ్చేసి వానలే కారణం అంతకు మించి అయితే ఏమీ లేవు అండ్ ఈ లైన్ లో వచ్చేసి ఇప్పుడు నెక్కొండ రైల్వే స్టేషన్ వరకు అయితే వరంగల్ నుంచి నెక్కొండ రైల్వే స్టేషన్ వరకు థ్రాడ్ లైన్ అయితే పడటం జరిగింది ఇంకొంచెం ముందడికైతే వడివడిగా పనులు అయితే జరుగుతున్నాయి కానీ ఈ యొక్క రైల్వే లైన్ వెళ్ళిన ఈ పట్టాలు తెగిపోయిన వాడికి అయితే ఇంతవరకు మనకు తెలిసినంత వరకు అప్డేట్ ఉన్నంత వరకు అయితే ఈ యొక్క థ్రాడ్ లైన్ అయితే వెళ్ళలేదు సో ఇదన్నమాట ఈ రైల్వే లైన్ కు సంబంధించిన విషయాలు నలభై ఎనిమిది గంటలు మన సిబ్బంది అయితే దీన్ని పూర్తి చేయడం అయితే జరిగింది ఈ రోజు అనగా ఇది రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చేసి ఎప్పుడు వస్తుందంటే సెప్టెంబర్ నాలుగో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ఆ వ్యవధిలో అయితే వస్తుంది ఈ రైల్వే లైన్ అందుబాటులోకి ఎందుకంటే ట్రైల్ రన్ అయితే పూర్తి చేయడం కూడా జరిగింది ఇంకా మనకు తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్ళే కృష్ణా ఎక్స్ప్రెస్ కూడా ప్రజెంట్ అయితే తిరుపతి నుంచి బయలుదేరింది నేను చూసినప్పుడైతే ట్రైన్ నెల్లూరు కూడా చేరుకోవడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఈ ట్రైను ఇలానే నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా ట్రైన్స్ని దాదాపు నాలుగు వందల ఎనభై ట్రైన్స్ని రద్దు చేశారు సౌత్ సెంట్రల్ రైల్వే వారు అలాగే దాదాపు యాభై ట్రైన్స్ని నూట ఇరవై ట్రైన్స్ని అయితే దారి మళ్లించడం అయితే జరిగింది దక్షిణ మధ్య రైల్వే అయితే సో ఇది చాలా మేజర్ అయ్యాలని చెప్పుకోవచ్చు ఇంత కోరమండల్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఇన్ని ట్రైన్స్ అయితే ఇలా దారి మళ్లించలేదు ఇలా చేయలేదు మేబీ రద్దు చేయలేదు సో ఇది చాలా దారుణం అని కూడా చెప్పుకోవచ్చు సో దీని గురించి అయితే అప్డేట్ ఇదే ఇంకా మళ్ళీ ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం మీకైతే నేను అప్డేట్ అయితే ఇస్తాను సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే సైనింగ్ వై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్కె దా ట్రైన్ బ్లాగర్